నమస్కారం, వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ సమ్మె. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 14-15 తేదీలలో సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి పిలుపునిచ్చారు. అందులో భాగంగా సోమవారం మున్సిపల్ కార్మికుల మీటింగ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం ఇవ్వకుండా మున్సిపల్ కార్మికులతో వెంటి చాకరీ చేయించుకోవడం ప్రభుత్వానికి తగదు అని అన్నారు. మున్సిపల్ కార్మికులను ఆపాస్కస్ నుండి తొలగించి మున్సిపల్ పరిధిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, గత 2 సంవత్సరాలుగా ఇవ్వవలసిన చెప్పులు, యూనిఫామ్, సబ్బులు, నూనెలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవిడ్లో నిరంతరం పనిచేస్తున్న కార్మికులకు కనీస రక్షణ పరికరాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రతి నెల వేతనాలు చెల్లించాలని, వేతనాలతో పాటు హెల్త్ అలవెన్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తగ్గట్టుగా కార్మికులను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ మురుగన్, ఎం రవి, దివాకర్, ప్రకాష్ ముఖి, రాజ్ కిషోర్, శంకర్, కూర్మారావు, రమేష్, సీతమ్మ, గులాబీ, శకుంతల తదితరులతో పాటు మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కూడా పాల్గొన్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా, పట్టించుకోని కారణంగా ఇవాళ 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం ఇవ్వాల్సిన్నా ఇవ్వకుండా వెట్టి చాకరీ గురి చేస్తుంది ఈ ప్రభుత్వం. ఏదైతే మన కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆఫీసర్ తొలగించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పని సమాన వేతనం ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, అందాక 21,000 రూపాయలు కనీస వేతనం చెల్లించాలని ఈ సమ్మె జరుగుతున్నది. అలాగే నెల నెల వేతనాలు ఇవ్వడం లేదు, బకాయిలు ఇవ్వడం లేదు, హెల్త్ అలవెన్స్ వేతనంతో పాటు ఇవ్వడం లేదు. ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తుంది. ఈవేళ కోవిడ్లో పనిచేస్తున్న కార్మికులకి కనీసం మాస్కులు కానీ, గ్లౌజులు కానీ, శానిటైజర్లు కానీ ఇవ్వకుండా వీళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరు పెట్టుకున్నప్పటికీ వీళ్ళకి ఇవ్వాల్సిన రక్షణ పరికరాలు ఇవ్వకుండా ఇంకా పని చేయించుకోవడం చాలా సమ్మానమైన పరిస్థితి. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని సమ్మె జరుగుతున్నది. ఈవేళ రేపు ఈ సమ్మె దాటుంది. ప్రభుత్వం ఎప్పటికైనా దిగొచ్చి కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో గత 2 సంవత్సరాలుగా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి చెప్పులు